రేవడ ఎంపీ కేసునే నాని వ్యవహార శైలి ఇప్పుడు టీడీపీకి కొత్త తలనొప్పిగా మారిపోయింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే మండితోక జగన్ మోహన్ రావు తో కలిసి నందిగామ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేసునే నాని ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను శాలువాతో సన్మానం కూడా చేశారు. ఇది అప్పటిలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న దశలో ఇలా వైసీపీ ఎమ్మెల్యేని పొగడటంపై అక్కడి టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కేసుని నాని పోటీ చేయడం లేదనే ప్రచారం కూడా విజయవాడలో మొదలైంది. వాస్తవానికి నందిగామలో 2019 ఎన్నికల్లో కేవలం 10881 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి జగన్ మోహన్ రావు విజయం సాధించారు. అప్పటిలో టీడీపీ అభ్యర్థి తంగిరల సౌమ్య గట్టి పోటీనిచ్చారు. ఆమెకు 76612 ఓట్లు పోలవగా జగన్ మోహన్ రావుకు 87493 ఓట్లు పడ్డాయి. దాంతో 2024 ఎన్నికల్లో అక్కడ ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్న టీడీపీకి ఇటీవల కేసునేని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయవాడ అభివృద్ధి కోసం తాను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు రెడీ అంటూ బాహాటంగానే ఆయన ప్రకటించారు. విజయవాడలో కేసునే నానిని రాబోయే ఎన్నికల్లో పక్కన పెట్టాలనే ఉద్దేశంలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అతని సోదరుడు కేసునేని శివనాథ్కు టీడీపీ నేతలు మద్దతుగా నిలుస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాంతో కేసునేని నాని వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలో నందిగామ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల్ని కూడా విడుదల చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ కేసునేని నాని మధ్య దూరం పెరుగుతుండటంతో మరోవైపు వైసీపీ నేతలు అతన్ని పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వాళ్ల అయోధ్య రామిరెడ్డి బహిరంగంగానే కేసునేని నాని పార్టీలోకి వస్తానంటే నిరభ్యంతరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. మరోవైపు కేసునేని నాని కూడా టీడీపీ తరపున రాబో ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే నష్టమేమీ లేదని, కేసునేని భవన్లో కూర్చొని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు టీడీపీ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. వైసీపీ నేతలతో క్లోజ్గా కేసునేని నాని తిరుగుతున్నా క్రమశిక్షణ చర్యలు తీసుకునే సాహసం ఇప్పట్లో టీడీపీ చేయకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అలా అని మౌనంగా చూస్తూ ఉండలేదు. ఓవరాల్గా విజయవాడలో కేసునేని నాని కారణంగా టీడీపీ ఓ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.